ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:24. ఈ వాక్యంలో ప్రవచన వరానికి సరైన అర్థాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. సంఘమంతా కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ప్రవచన వరం కలిగిన వారు ప్రవచిస్తారు. అటువంటి సమయంలో ఎవరైనా అవిశ్వాసి కావచ్చు, నిజదేవుణ్ణి తెలియని వారు కావచ్చు, లోపలికి వస్తే ప్రవచించే వారందరూ అతనిలో ఉన్న లోపాలను పాపాలను ప్రవచించినప్పుడు అతడు మారుమనసు పొందే అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు ప్రవచన వరాన్ని అనుగ్రహించారు. కానీ ఇప్పుడున్న సంఘాల్లో ప్రవచన వరం అంటే ఇతరులకు ఉన్న లోపాలు తెలుసుకొని వారు అభివృద్ధి పొందుతారని చెప్పడం, కొన్ని రోజుల్లోనే మీ కష్టాలు తొలగిపోతాయి, మీరు ఈ స్థితికి వెళ్తారని లోక సంబంధమైన వాటిపై ఆశలు చూపించడం ఎక్కువైపోయింది. కాబట్టి క్రైస్తవులారా గమనించండి, ప్రవచనాలు వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో కార్యం నెరవేర్చాలనేది దేవుని చిత్తమైతే నీవెక్కడ ఉన్నా ఆ ప్రవచనం నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.